నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మనము అనుకున్నట్టు నెక్స్ట్ 3 to 4 ఇయర్స్ రియల్ ఎస్టేట్లో స్తబ్దత నెలకొంటుంది. అయితే ఈ స్తబ్దత వల్ల రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుంది. అంటే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం రియల్ ఎస్టేట్ని మన ఇన్వెస్ట్మెంట్గా ఎలా ఉపయోగించుకోవాలి, ఇది ఒక పెద్ద ప్రశ్న. జనరలీ నా వీడియోస్లో నేను ఈ కాస్ట్లీ రియల్ ఎస్టేట్, అంటే ఈ నురుగుతో నిండిన రియల్ ఎస్టేట్ వాల్యుయేషన్స్ని ఎప్పుడు తిరస్కరిస్తూ ఉంటాను. నాకు ఒక ప్లాట్ కొని దాంట్లో ఒక అందమైన ఇల్లు నిర్మించుకుంటే ఏ ప్రాబ్లమూ లేదు. మానవునికి ఒక ఇల్లు అవసరం, కానీ ఇల్లు తన ఫైనాన్షియల్ పరిధిలో ఉండాలి అని నా ఏకైక కోరిక. ప్రతి మనిషి కరెక్ట్ టైంలో కరెక్ట్ కాస్ట్లో ప్లాట్ కొనాలి, కరెక్ట్ వాల్యుయేషన్తో ఇల్లు కట్టుకోవాలి. అంతేగాని రెడీమేడ్ ఇండ్లు, రెడీమేడ్ ఫ్లాట్లు, హై రైజెస్లో ఫ్లాట్లు ఇవన్నీ వాల్యూ అడిషన్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు. అంటే దీంట్లో ఏ వాల్యూ అడిషన్ ఉండదు. పేపర్ మీద మనకు లెక్కలు తప్ప మనకు రియల్ వాల్యూ అట్లీస్ట్ ఒక 60% తక్కువ ఉంటుంది. పేపర్ వాల్యూసే ఎక్కువ, కానీ ఒక ఇండిపెండెంట్ హౌస్కి ప్రాక్టికల్ వాల్యుయేషన్, ల్యాండ్ వాల్యుయేషన్ ప్లస్ హౌస్ యొక్క స్ట్రక్చర్ని బట్టి, నంబర్ ఆఫ్ గదులను బట్టి దానికి ఒక వాల్యూ నిర్ణయించవచ్చు. ఈవెన్ ఆ ఇండిపెండెంట్ హౌస్లో సో కాల్డ్ ఎమ్యూనిటీస్ లేకపోయినా అది ఒక ఫ్లాట్కి కంపేర్ చేస్తే ఎంతో, అంటే నియర్లీ డబుల్ వాల్యూ ఉంటుంది. ప్రాక్టికల్ వాల్యూ ఆఫ్ హౌజెస్, ఇండిపెండెంట్ హౌజెస్ క్యాన్ బి క్యాల్కులేటెడ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఆర్ టైమ్, అంటే ఏ టైంలోనైనా, ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో అయినా దాని ధర నిర్ణయించవచ్చు. ఆ ధర ఓ 5% 10% అక్కడిక్కడ అవుతుంది తప్ప ఒక మనిషి వాల్యుయేషన్ మెథడ్ని బట్టి పెద్దగా తేడా రాదు. అంటే ప్రతి మనిషి ఒక ఇండిపెండెంట్ హౌస్ని సొంతం చేసుకోవాలి అని నా ఆకాంక్ష. కానీ చాలామంది కంప్లైంట్ ఏం చేస్తారంటే, మాకు సెంటర్ ది సిటీలో ఇండిపెండెంట్ హౌసెస్ అంటే 2 కోట్ల పైమాటే ఉంటాయి, సో మనం అఫోర్డ్ చేయలేము. నేను ఒకటే ఏమంటే, వెన్ యు కెనాట్ అఫోర్డ్ అట్ ఎ గివెన్ టైమ్ అట్ ఎ గివెన్ ప్రైస్ ఆఫ్ యువర్ ప్రాపర్టీ, యూ షుడ్ అవాయిడ్ ఇన్వెస్టింగ్ ఇన్ టు దోస్ ప్రాపర్టీస్. మనము ఈ ఒక చిన్న పాయింట్ని పట్టుకొని కోట్లకు కోట్లు ఒక ఫ్లాట్కి తగిలేస్తున్నాము అంటే అది మన వైపు నుంచి జరిగే తప్పే అని మనం భావించాల్సి వస్తుంది. అదే ఒక ఇండిపెండెంట్ హౌస్ మనది 1 రూమ్ లేదా ఒక 50 యార్డ్స్ ప్లాట్ కూడా తీసుకుంటే కూడా దట్ ఈస్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వెన్ యూ కంపేర్ ఇట్ టు ఏ ఫ్లాట్. వెన్ యూ బై ఏ ఫ్లాట్ యూఆర్ ఏ వర్చువల్ ఓనర్ ఆఫ్ ఎ ప్రాపర్టీ, యువర్ ఏ వర్చువల్ ఓనర్. అంటే అసలు ఏం లేకున్నా ఉట్టిగా ఊహాజనితంగా నీవు ఒక ఓనరు. హై రైజ్ అయితే మరీ ఘోరం. అసలు నీకు యూడిఎస్ అనేది ఒక స్కామ్ హై రైజెస్. ఆ స్కామ్ని పట్టుకొని కోట్లకు కోట్లు వేసి ఫ్లాట్ కొనడం ఇంకా ఘోరం. సో నేను చెప్పదలుచుకునేది ఏమంటే, దిస్ ఈజ్ గుడ్ టైం టు గో ఫర్ బిగ్ ప్లాట్స్, 300 యార్డ్స్, 400 యార్డ్స్, మినిమమ్ 200 యార్డ్స్. మీరు 100 యార్డ్స్ అనే ప్లాట్ కాన్సెప్ట్ మర్చిపోండి. ఎక్కడ చూసినా మీరు 200 యార్డ్స్ ప్లాట్ని ప్రిఫర్ చేయండి. మీరు మాట్లాడేటప్పుడు కూడా ఓన్లీ 200 యార్డ్స్ ప్లస్ గురించే మాట్లాడండి.
కానీ 100 yards అనేది ఇంప్రాక్టికల్ ఒక ఇండిపెండెంట్ హౌస్ అవుతుంది వితౌట్ ఎనీ బేసిక్ ఫెసిలిటీ. 100 gazal ఇంట్లో నేను 100 yards ప్లాట్లో ఇల్లు ఎంత వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని నేను ఎప్పుడూ చెప్పాను. ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి 200 ఈజ్ బెస్ట్ ఆప్షన్ అండ్ ఇఫ్ ఇట్ ఇస్ 300+ దెన్ ఇట్స్ అ గుడ్ అంటే గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు. అయితే ఈ రాబోయే 3 to 4 years ఈ గడ్డు కాలాన్ని రియల్ ఎస్టేట్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాం అనే జనాలు ఎలా ఊహించాలి, ఎలా అనుసరించాలి, ఆ వ్యూహం అనేది ఎలా ఉండాలో నేను మీకు చెప్పినంత మాత్రాన అంత ఈజీ కాదు. ఎందుకంటే మనకు వేరే ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఆన్ పేపర్ మనం సబ్మిట్ చేస్తే మనకు క్యాష్ వస్తుంది, కానీ మన ఇంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే క్యాష్ వస్తుంది. వైల్ బయింగ్ ఆర్ సెల్లింగ్ ఎ ప్రాపర్టీ మనకు ప్రాపర్గా దాని వాల్యుయేషన్స్ కావాలి, పేయింగ్ మెథడ్స్ కావాలి, ప్లస్ టైమ్లీ పేమెంట్స్ ఉండాలి. అంటే రిస్క్ అసోసియేటెడ్ విత్ రియల్ ఎస్టేట్ ఇస్ వెరీ హ్యూజ్. ఈవెన్ అమ్ముడు పోయినా వాడు చెక్కులు ఇస్తే ఆ చెక్కు చెల్లుబాటు కావాలి, వాళ్ళు ఎంత అడ్వాన్స్ ఇస్తున్నారు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ అడ్వాన్స్ ఇస్తున్నారు, ఎప్పుడు ఇంకా మిగతా డబ్బు చెల్లిస్తారు, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి, కరెక్ట్ వాల్యుయేషన్స్ ఏమి, ఎవరు ఏ ఆఫర్ చేస్తున్నారు ప్రైజ్ అనేది ఒక పెద్ద చిక్కుముడి. సో ఈ చిక్కుముడిని విప్పే సందర్భము చాలా పెద్దగా ఉంటాయి టైం లైన్. సో నేను రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఒక సెకండరీ ఇన్వెస్ట్మెంట్గా చేయండి అని నేను సలహా ఇస్తున్నాను. తప్పులేదు, ఒక ఇండిపెండెంట్ ఇల్లు తీసుకొని దాన్ని అమ్మడంలో తప్పులేదు. అయితే మనం రాబోయే 3-4 ఏళ్లలో మన రియల్ ఎస్టేట్ ఎలా బై చేయాలి అనేది ఒక చిన్న డిస్కస్ చేద్దాం, కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సి, మనము రియల్ ఎస్టేట్ అంటే ఒక ఎమోషన్ అంటే నేనేమంట ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇస్ నాట్ అన్ ఎమోషన్. బయింగ్ ఏ ప్లాట్ ఆర్ ఫ్లాట్ ఆర్ ఏ ఇండిపెండెంట్ హౌస్ మేబీ ఇట్ ఈస్ అన్ ఎమోషన్ బికాస్ ద ప్రాపర్టీ ఇన్ విచ్ యూ లివ్ ఇన్ ఈజ్ నాచురలీ ఎమోషనల్ థింగ్ అండ్ ద ఎమోషనల్ బాండ్ విల్ బి హ్యూజ్. దెర్ ఇస్ నో డినైంగ్ దట్ ఈజ్ ఇన్ ఓనింగ్ ఎ ప్రాపర్టీ అండ్ లవింగ్ ఇట్. ఆ ఫ్లాట్ కొంటున్నాము, ఒక ఇల్లు కొంటున్నాము అంటే దాన్ని ప్రేమించే కొంటాం మన కోసం కనుక. ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే దానికి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండొద్దండి. బిజినెస్ ఇస్ అ బిజినెస్, ఏ ఇన్వెస్ట్మెంట్ ఇస్ అ బిజినెస్. సో మనం ఏ ప్రాపర్టీ కొన్నా మనము ఎమోషనలీ అటాచ్ కాకూడదు. ఇది ఫస్ట్ మంత్ర. ఎంత మంచి ప్రాపర్టీ ఉన్నా మంచి ధర వస్తే అమ్మి పారేయాలి. ఇప్పుడు రాబోయే రోజులు స్తబ్దుగా చాలా అంటే రేట్స్ కింద వస్తాయి కనుక మనము రియల్ ఎస్టేట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇది ఒక పెద్ద క్వశ్చన్. నా ప్రకారం రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్ కావాలంటే ఫస్ట్ ఎమోషన్ విడిచిపెట్టాలి, సెకండ్ మ్యాక్సిమం మనము ప్లాట్ మీద ప్రాపర్టీ ఉన్న వాటినే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎంత ఒడిదుడుకులు ఉన్నా మనకు ల్యాండ్ వాల్యూ అనేది ఎగ్జాక్ట్ వాల్యుయేషన్స్ వస్తాయి. అట్లీస్ట్ సరౌండింగ్ ల్యాండ్ వాల్యూని తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది కనుక ఇండిపెండెంట్ హౌసెస్లో అది ఎంత చిన్నది కానివ్వండి. 30 gazal ఇండిపెండెంట్ ఇల్లు అయినా వాల్యుయేషన్స్ అనేవి దానికి అప్రాక్సిమేట్గా 10 or 15% అక్కడిక్కడ ఉంటుంది. ఒక హౌస్ యొక్క ఒక బిల్డింగ్ యొక్క వాల్యుయేషన్ దాని ఏజ్ బట్టి దాని హెల్త్ బట్టి ఉంటుంది, కానీ ఒక ప్లాట్ యొక్క వాల్యుయేషన్ మోర్ ఆర్ లెస్ 10 or 15% 5-10-15% మధ్యలో మనకు ఆ వాల్యూ వచ్చేస్తుంది. సో సేఫ్టీ ఈజ్ ఇన్ ఓనింగ్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ బిల్ట్ ఆన్ ఎ ప్లాట్ ఆర్ పీస్ ఆఫ్ ల్యాండ్ దట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ వన్. అంటే అక్కడ 2 or 3 ఓనర్స్ లేకుండా ఒకటే చిన్న ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసినా మనకు సేఫ్టీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి.
ఇది నా సజెషన్. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి, ఫ్లాట్స్కు యూడిఎస్ తప్పు క్యాల్కులేషన్, హై రైజెస్కి అయితే యూడిఎస్ఏ ఉండదు, అయినా యూడిఎస్ ఉన్నట్టు నమ్మగలుగుతారు. ఇది ఫస్ట్ ఫ్రాడ్. ఈ ఫ్రాడ్ని ఎప్పుడు మనం యాక్సెప్ట్ చేసుకుంటాము, మనము ఫ్లాట్స్లో ఇన్వెస్ట్ చేయకుండా ఒక ప్లాట్స్లో కానీ ఇండిపెండెంట్ హౌసెస్లో కానీ, నేను చెప్తున్నా కదా ఎంత చిన్న ఇండిపెండెంట్ హౌస్ ఉన్నా 50 యార్డ్స్ ఒక గల్లీలో ఉన్నా ఇట్ ఈస్ బెటర్ దెన్ ఓనింగ్ ఏ హై రైజ్ ఫ్లాట్ ఆర్ ఏ ఫ్లాట్ ఇన్ అన్ అపార్ట్మెంట్. మీరు వీకర్ సెక్షన్ కాలనీలో ఒక 50 గజాలపై ఇల్లు కొన్నా దాని ప్లాట్ వాల్యుయేషన్స్ చాలా మంచిగా ఉంటాయి. పార్కింగ్ చేయడానికి ఒక స్కూటర్కి స్పేస్ ఉన్నా దానికి వాల్యుయేషన్స్ త్వరగా లభిస్తాయి. ఎందుకంటే ఆ ఏరియా వాళ్ళే, ఆ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే కొనేస్తారు. ద రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఎ స్మాల్ ప్రాపర్టీ విచ్ ఇస్ బిల్ట్ ఆన్ ల్యాండ్ విచ్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ పార్ట్నర్స్ ఆర్ కో ఓనర్స్ ఇస్ బెటర్ దెన్ ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్ ఫార్మ్ ఇన్ రియల్ ఎస్టేట్. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్, నేను ఎప్పుడూ మీకు చెప్తున్నట్టు, డోంట్ గో అలోన్ వైల్ బయింగ్ ప్లాట్స్. మేక్ ష్యూర్ దట్ యు హ్యావ్ ఫ్రెండ్స్ విత్ యూ అండ్ పీపుల్ హు ఆర్ లైక్ మైండెడ్. అంటే నీలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళని నీవు ఒక నలుగురిని తీసుకొని ప్లాట్స్ కొనుక్కోవడానికి వెళ్ళండి. అంటే నలుగురికి మీరు కన్విన్స్ చేయండి, మనం అందరం కలిసి ప్లాట్ కొంటే మంచి రేట్లో వస్తుంది, నెగోషియేట్ చేయొచ్చు, మనం అందరం సేఫ్టీ లెవెల్స్ పక్కపక్కకున్న మనకు సేఫ్టీ లెవెల్స్, నేబర్స్ కూడా మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. రేపు అనుకుంటే వాళ్ళ ప్రాపర్టీ కొనొచ్చు, అనుకుంటే వాళ్ళు రేపు మీ ప్రాపర్టీ ఈజీగా కొనేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రాపర్టీ మీతోనే కొంటారు కాబట్టి. ఇలాంటి పాయింట్స్ మీకు ఏ ఛానల్లో చెప్పారు? మీరు ప్రాక్టికల్ ఆలోచించండి. ఒక నలుగురు ఫ్రెండ్స్, మీరు బాగా ఒకరికొకరు పరిచయం ఉన్నవాళ్ళు, ఒక వెంచర్కి వెళ్ళి ఒకేసారి నేను 4-5 ప్లాట్లు కొంటా అంటే వెంచర్ ఓనరు ఆ రేట్స్ తగ్గించడా, 4-5 ప్లాట్ సేల్స్ని వదులుకుంటాడా ఫర్ డిస్కౌంట్? వదులుకోడు, తప్పకుండా ఇస్తాడు. మీరు లైన్ ఒకటే మొత్తం కొనేస్తా అంటే ఎవ్వడు నోరు మూసుకొని కూర్చోడు. ఫస్ట్ ఒప్పుకోకపోయినా మళ్ళీ మీకు వాడు ఫోన్ చేసి నెగోషియేట్ చేస్తాడు. అలాంటి ప్రాపర్టీస్ కొన్నప్పుడు ప్రాపర్టీ లీగలా కాదా, ప్రాపర్టీ ఓనర్పై డౌట్లు అనేవి ఉండవు. సెకండ్, అందరూ ఒక రకమైన ప్రాపర్టీ కొనుంటారు కాబట్టి సెల్లింగ్ బయింగ్ కూడా చాలా వెసులుబాటు ఉంటుంది. సో వైల్ బయింగ్ ప్లాట్స్ మేక్ ష్యూర్ యు గో విత్ లైక్ మైండెడ్ పీపుల్ టు బై ఎ ప్లాట్. అంటే నాకు ఎవరు లేరండి అంటే మీ కర్మ అనుకోండి. అది మీకు లేకపోయినా మీరు ఒక ఇద్దరు ముగ్గురిని కన్విన్స్ చేసుకొని దిస్ ఇస్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ టైం అని కన్విన్స్ చేసి మీరు పోయి రైట్ ఇన్వెస్టిగేట్ చేసి రైట్గా మీరు డాక్యుమెంట్స్ చెక్ చేయించుకొని మీరు రైట్ ప్రాపర్టీస్ కొంటే డెఫినెట్లీ వైల్ సెల్లింగ్ దోస్ ప్రాపర్టీస్ ఇట్ బి వెరీ ఈజీ థింగ్. మీ ఫ్రెండ్సే మీ ప్రాపర్టీ కొనేస్తారు, లేదా ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళని రికమెండ్ చేస్తారు, అరే మాకు తెలిసిన ప్లాట్ ఇది నువ్వు తీసేసుకో అని చెప్పేస్తారు. సో బయింగ్ అండ్ సెల్లింగ్ విల్ బి ఈజీ ఇఫ్ యూ మేక్ ఎ గ్రూప్ వైల్ బయింగ్ ప్లాట్స్. ఇది నా పర్సనల్ సజెషన్. ఇలాంటి సజెషన్ ఎవరు ఇవ్వరండి, మీకు ఇప్పటివరకు ఇచ్చి ఉండరు. థర్డ్ థింగ్ ఏమంటే, వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు బై ఏ కమర్షియల్ ప్లాట్, మీరు కమర్షియల్ ప్లాట్ అనే కాన్సెప్ట్ మర్చిపోండి. వెంచర్లలో ఉండే ఏ ప్లాట్కైనా సేమ్ వాల్యుయేషన్ ఉంటుంది. ఎందుకంటే అది ఓపెన్ కాలనీ కాదు, ప్రైవేట్ వెహికల్స్ రాలేవు. ఎవరంటే వాళ్ళు అక్కడ బయలు, అంటే కమర్షియాలిటీ అనేది ఒక వెంచర్లో ఉండదండి. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. దేర్ ఆర్ నో కమర్షియల్ ప్లాట్స్ ఇన్ అన్ గేటెడ్ వెంచర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ హౌజింగ్. మీరు ఆఫీస్ తీసుకుంటే కూడా మీరు అక్కడ మీ ఆఫీస్కి వచ్చే జనాలు కూడా సెక్యూరిటీ దగ్గర ఆగి చెక్ చేయించుకొని రావాల్సింది. అంటే
మీరు ఫ్రీగా అక్కడి నుంచి బిజినెస్ చేయలేరు. దిస్ అ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ఏ గేటెడ్ కమ్యూనిటీ. గేటెడ్ కమ్యూనిటీలో జాగ్రత్తగా గమనించండి, కమర్షియాలిటీ అంటే కమర్షియల్ యాంగిల్ ఏ ప్లాట్కు ఉండదు. వాళ్ళు అలా అంటున్నారంటే మీ దగ్గర డబ్బులు గుంజడానికి మాత్రమే. కమర్షియల్ ప్లాట్స్ అనేవి ఉండవు. ఇంకా వాస్తు బెటర్ ఉన్న ప్లాట్స్ ఉండొచ్చు, కానీ వాస్తు బాగున్న ప్లాట్స్ ఉండొచ్చు, కానీ ఈ కమర్షియల్ ప్లాట్స్ అనేవి గేటెడ్ వెంచర్లో ఉండవు. ఇంకా ఓపెన్ వెంచర్ అంటే పాత ప్లాట్స్ అమ్మే కాలనీస్ ఉంటాయి కదా, దాంట్లో కమర్షియల్ యాంగిల్ ఉంటుంది. ఎందుకంటే ఎనీ టైమ్ ఇట్ కెన్ ఇఫ్ ద రోడ్ ఈజ్ కమర్షియలైజ్డ్ న్యాచురల్లీ యువర్ ప్రాపర్టీస్ విల్ గెట్ ఎ గుడ్ ప్రైస్ బికాస్ దే ఆర్ ఇన్ ఎ కమర్షియల్ ఏరియా వెర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్. కానీ ఒక గేటెడ్ కమ్యూనిటీలో కమర్షియల్ ప్లాట్స్ అనేవి ఉండవు. అందరూ గుర్తుపెట్టుకోండి, అడగండి కూడా ఎవరైనా కమర్షియల్ అంటే బాబు కమర్షియల్ ఎట్లా అవుతుంది నీ జాబ్. ఒక గేటెడ్ అంటే ఆల్ సైజ్ క్లోజ్డ్ ఉండి ఒక గేట్ ఒకే ఎంట్రన్స్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో కమర్షియల్ ప్లాట్స్ అనేవి ఎలా ఉంటాయి అని మీరు సూటిగా సుత్తి లేకుండా అడిగేసాడు. వాళ్ళు ఏమంటారు చూడండి. సెకండ్, మనము ఏదైనా ఒక అపార్ట్మెంట్లో హైరైజ్లో మనం ఎక్కడైనా బై ఛాన్స్ మన కర్మజాలి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తే బికాస్ ఆఫ్ కోర్షన్ అంటే కళ్ళబొల్లి మాటలు చెప్పి ఫ్లాట్స్లో కానీ హైరైజెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ట్రై టు ఫైండ్ ఏ ప్లెయిన్ వెనీలా హైరైజ్ అంటే ఎక్కువ ఎమినిటీస్ లేకుండా అతి తక్కువ ఎమినిటీస్ ఉన్న ఒక హైరైజ్ని ఎంచుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయండి. దీనివల్ల చాలా మంచి అంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏమంటే మీ మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయి, ప్లస్ ల్యాండ్ కూడా ఈ అనవసరమైన అమెనిటీస్కి అలోకేట్ కాకుండా ఖాళీగా ఉంటే రేపు ఆ ల్యాండ్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది. అంటే అనవసరమైన అమెనిటీస్ని పెట్టి మెయింటెనెన్స్ లేకుండా ఆ ఖాళీ ల్యాండ్ని ఏ రోజైనా అసోసియేషన్ అనుకుంటే కమర్షియల్ యాక్టివిటీస్కి యూజ్ చేసుకొని అవి అక్కడున్న రెసిడెంట్స్కి ఈక్వల్గా పంచిపెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక చిన్న కమర్షియల్ కాంప్లెక్స్ లాంటివి, ఒక 5 షాప్స్ లాంటివి, ఆ 5 షాప్స్కి వచ్చే రెంట్ లీజ్ అమౌంట్ మీ సొసైటీకి వచ్చి మీ సొసైటీపై బర్డెన్ తక్కువయ్యే సూచనలు ఉన్నాయి. అందుకోసము ఎక్కువ అమ్యూనిటీస్ లేని ఒక హైరైజ్ కానివ్వండి, ఎక్కువ అమ్యూనిటీస్ లేని ఒక అపార్ట్మెంట్ కానివ్వండి, మీరు సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు అంటే ఆ అమ్యూనిటీస్ యొక్క భారము కాస్ట్ ఆఫ్ ప్రాపర్టీపై తగ్గి మీరు తక్కువ రేట్లో ఇన్వెస్ట్ చేసినా మీకు రాబోయే రోజుల్లో అప్రిసియేషన్కి ఏదో కొంచెం ఆస్కారం ఉంటుంది. మీరు ఇంకో గమనించవలసిన పాయింట్ ఏమంటే ఈ హై రైజ్లో వాల్యుయేషన్స్ 40% స్లాష్ చేసి మాట్లాడండి, అయినంత కింది ఫ్లోర్స్లో కొనండి. పై ఫ్లోర్స్లో కొంటే డిస్కౌంట్ ఇవ్వకుండా దాన్ని ప్రీమియం రేట్స్లో అమ్ముతున్నారు. అంటే లాజిక్ని ఉల్టా చేసి వీళ్ళు హై రైజెస్ అమ్మేస్తున్నారు. సో మీరు పైన కొనకుండా ఫస్ట్ 5 ఫ్లోర్స్ లోపలనే మీరు మీ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకో పాయింట్, చాలామంది ఫామ్ ప్లాట్స్ ఒక 500 గజాలు కొంటారండి. నేనేమంటానంటే మీకు ఫామ్ ప్లాట్సే కొనాలంటే అగ్రికల్చర్ ప్రాపర్టీస్ 0.25 ఎకరము 1/2 ఎకరము ఎకరము కొనండి. మీకు ఫామ్ ల్యాండ్ కావాలి. 500 యార్డ్స్లో ఏం ఫామ్ హౌస్, ఏం ఫామ్ ల్యాండ్ వస్తుంది? మీరు అదే అగ్రికల్చర్ ల్యాండ్స్కి పోతే ఒక 0.25 ఎకరం ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఇది వెంచర్లో 500 ఫామ్ ల్యాండ్ కొనే బదులు అవుట్ సైడ్ ద వెంచర్ యూ కెన్ బై అట్లీస్ట్ 1/4 ఎకర్ 1/2 ఎకర్ ల్యాండ్ ఫర్ యువర్ ఫామ్ హౌస్ ఆర్ ఫార్మింగ్ వెంచర్స్. అంటే మీకు ఫార్మింగ్ చేసేది ఉంటే ఒక 1/2 ఎకర్లో ఫార్మింగ్ చేయొచ్చండి.
ఒక 5 ఎకరాల్లో కూడా ఫార్మింగ్ చేయొచ్చు. 500 గజాలలో ఏం ఫార్మింగ్ చేస్తారు మీరు? ఏం ఫామ్ హౌస్ కట్టుకుంటారు చెప్పండి? మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక గేటెడ్ వెంచర్లో ఫామ్ హౌస్ కొనడం మూర్ఖత్వం అండి. మీరు అదే 500 గజాలు మీరు ఒక అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కొంటే దాంట్లో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ యూ కెన్ ఆల్వేజ్ ఎక్స్పాండ్. మీరు పక్కకి ఏమన్నా ప్రాపర్టీస్ అమ్మడానికి ఉంటే దాన్ని అటాచ్డ్ ఉంటే తీసుకోవచ్చు, లేదా ఒక 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 500 మీటర్ దూరం ఇంకో 1/2 ఎకర్ ఉంటే మీరు అది కూడా బై చేయొచ్చు. స్లోలీ రాబోయే రోజుల్లో అది మీరు ఎక్స్పాండ్ చేసుకునే లేదా క్లబ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో యువర్ ప్రాపర్టీ మే బికమ్ బిగ్గర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం. సో యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ బికమ్ సేఫర్ ఇఫ్ ద ల్యాండ్ ఇస్ బిగ్. మీరు గేటెడ్ కమ్యూనిటీస్లో ఫామ్ ల్యాండ్స్ కొన్నా ఆ ఫామ్ ల్యాండ్స్కి వాల్యూ ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా ఫామ్ ల్యాండ్ని నాలా పన్ను కట్టి కమర్షియలైజ్ చేసుకొని హౌసింగ్ జోన్స్లో డివైడ్ చేసుకున్నప్పుడు రోడ్స్ అనేది చాలా ప్రాబ్లం అవుతుందండి. రోడ్స్ కానివ్వండి, ఎమ్యూనిటీస్ ఇచ్చినప్పుడు మీ ఫామ్ ల్యాండ్ టోటల్ ఏరియా కట్ కావచ్చు, లేదా మీకు ప్రామిస్డ్ ఫామ్ ల్యాండ్ ఆ ప్లేస్లోనే రాకపోవచ్చు. సో ఈ రిస్క్స్ మన రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా ఉన్నాయి. ఇంకో బ్యూటిఫుల్ నేను మీకు టిప్ ఇస్తాను. వెన్ యు ఆర్ ఫిక్స్డ్ దట్ వాట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఐ మేక్, అంటే నేను ఏమైనా ఇన్వెస్ట్ చేసేదంటే రియల్ ఎస్టేట్లోనే చేస్తాను అని దృఢ సంకల్పం ఉంటే, మీరు ఫ్లాట్ కొన్నప్పుడు ఎమోషనల్ బాండింగ్ లేకుండా దాంట్లో ఉండి మీకు 1-2 ఇయర్స్లో మంచి వాల్యూ వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి నెగోషియేట్ చేసి ప్రీ లాంచ్లోనే మీ కర్మ బాగుండి ఒక ఫ్లాట్ దొరికింది అనుకోండి, మీరు దాంట్లో చేరి 1-2 ఇయర్స్ ఉండి ఆ 2 ఇయర్స్లోనే ఇఫ్ యు గెట్ అట్లీస్ట్ ఒక 10-20% అప్రిసియేషన్ వస్తే యు సెల్ ఇట్ ఆఫ్. మీరు ఒక 50 లక్షల ఫ్లాట్ కొన్నారు, 2 ఏళ్లలో మీకు ఎవరో 55 లక్షలు ఆఫర్ చేశారు, 53-54 ఆఫర్ చేశారు అనుకోండి, అమ్మేయండి. దట్ ఈస్ యువర్ ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ నాట్ యువర్ హోమ్. యు ఆర్ టెంపరీలీ మేడ్ ఇట్ యాజ్ అ హోమ్. ఎవరైనా మీ 2-3-4 ఇయర్స్ ప్రాపర్టీకి 10-15% ఆఫర్ చేస్తే, 20% ఆఫర్ చేస్తే అమ్మి పారేసి మీరు ఎప్పుడు వేరే చోట రెంట్కు ఉండడానికి మీ మైండ్ని డెవలప్ చేసుకోండి. అలా అట్లా అయినప్పుడు ఏముంటుందంటే ఫ్లాట్ అమ్మే ప్రెషర్ ఉండదు, మంచి వాల్యుయేషన్స్ వచ్చినప్పుడు మంచి ప్రైస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వదిలిపోయే మైండ్ సెట్ మీ దగ్గర తయారవుతుంది. అంటే యు గో అండ్ స్టే ఇన్ ఎ రెంటెడ్ ప్రాపర్టీ, సెల్ దట్ ప్రాపర్టీ ఆఫ్, అగైన్ బై సమ్ గుడ్ ఫ్లాట్, స్టే ఇన్ దట్ ప్రాపర్టీ. అంటే ఇల్లు ఖాళీ చేసే అంటే ఎనర్జీ వేస్ట్ తప్ప మీరు రియల్ ఎస్టేట్లో ఎప్పుడూ సేఫ్గా ఉంటారు. అదే మీరు ఫ్లాట్ కొని అది రెంట్కిచ్చి అది రెంట్ సరిగ్గా రాక అది అమ్మడానికి ట్రై చేసి ఆ రెంట్ వాడు ఖాళీ చేయక అంటే అప్పుడు అప్పటికప్పుడు రాకపోతే మీకు ఆ రెంట్ దెబ్బ ఎక్కువ, ప్రాపర్టీ యొక్క రైట్ ప్రైస్ రాదు. ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, మీరు అనుకుంటే విదిన్ 2 డేస్లో ఇల్లు ఖాళీ చేయవచ్చు, ఒక 5 లక్షలు వస్తాయి అనుకోండి. అదే మీ రెంటెడ్ ప్రాపర్టీ ఉంటే వాడికి అట్లీస్ట్ 2 మంత్స్ ముందు చెప్పాలి. ప్లస్ ప్రతిసారి మీరు ఆ ప్రాపర్టీ చూపించడానికి ఆయన పర్మిషన్ తీసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఇస్ యువర్ ఓన్ ప్రాపర్టీ యూ కెన్ షో ఇట్ ఎనీ టైమ్, యూ కెన్ సెల్ ఇట్ ఎనీ టైమ్. విదిన్ 2 డేస్ యూ కెన్ వెకేట్ యువర్ ప్రాపర్టీ అండ్ హ్యాండ్ ఓవర్ ద ప్రాపర్టీ టు ద రైట్ పర్సన్. చాలా మంది 1 మంత్ టైం ఇస్తారు, బట్ విదిన్ 2 డేస్ 3 డేస్ యూ కెన్ ఫైండ్ రైట్ రెంటెడ్ హోమ్, షిఫ్ట్ ఇట్, మేక్ 5 లాక్స్, అగైన్ సర్చ్ ఫర్ రైట్ ప్రాపర్టీ టు ఇన్వెస్ట్, అగైన్ షిఫ్ట్ టు ద ప్రాపర్టీ, స్టే ఇన్ ద ప్రాపర్టీ, సేవ్ యువర్ రెంట్. అంటే మనం ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఇల్లు ఖాళీ చేసేదే ఒక ఎనర్జీ వేస్ట్ అనుకోండి, ఆ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఈ ఇల్లు నుంచి ఇంకో ఇల్లు పోతుంది. అంటే యూ షుడ్ బి అటర్లీ మొబైల్. ఇప్పుడు రాబోయే 5 ఇయర్స్లో మనం ఒక ఫ్లాట్ కొని రెంట్కిచ్చి ఆ రెంట్ ద్వారా EMIలు కట్టి ఈ బిజినెస్ వద్దండి. మీరు ఏదన్నా కొన్నారు అంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లోనే కొనండి,
నేను రెంట్కి వచ్చి రెంట్ ద్వారా ఈఎంఐ కట్టి ఇలాంటి పనులకు పోకండి. మీరు ఇవాళ ఇవాళ ఒక 40 లాక్స్కి ఫ్లాట్ కొన్నారు, ఎవరో 45 లాక్స్కి ఆఫర్ చేస్తున్నారు, మీరు ఈఎంఐ కట్టి ఈఎంఐ వాళ్ళకు అప్పుడప్పుడు హ్యాండ్ ఓవర్ చేసినా మీకు ఒక 3-3.5 లాక్స్ వెసులుబాటు. దీని ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ నెక్స్ట్ 5 ఇయర్స్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. Try to sell your properties to people you knew, know, or friends or relatives. అంటే వీళ్ళని ప్రిఫర్ చేయండి, వీళ్ళకి అమ్మడానికి ట్రై చేయండి యాజ్ గిఫ్ట్స్. మీరు ప్రతిసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే, కమర్షియల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే మీరు జిఎస్టీలు, డాక్యుమెంట్ ఛార్జెస్, ప్లస్ మీరు గవర్నమెంట్ కట్టవలసిన రిజిస్ట్రేషన్ పన్ను ఇవంతా కట్టుకుంటూ కూర్చుంటే మీ బిజినెస్ అనేది దెబ్బతింటుంది. మీరు ఒక ప్రాపర్టీ కొన్నారంటే రైట్ ఆర్ అప్రాక్సిమేట్ ప్రైస్లో మీకు తెలిసిన వాళ్ళకే అది ఇచ్చేయండి. అంటే మీరు అట్లీస్ట్ ప్రైస్ కూడా మీ ఇష్టం వచ్చినట్టు దానికి పెట్టుకొని ట్యాక్స్ సేవ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్కి మీరు పన్నులు కట్టే అవసరం ఉండదు. ఇప్పుడు గోల్డ్ చూడండి, గోల్డ్ మనం తెలిసిన వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేస్తాం అనుకోండి, క్వాలిటీ చూపించి మనకు జిఎస్టీ మిగులుతుంది, ప్లస్ మనకు పాన్ కార్డు పెట్టి గోల్డ్ తీసుకునే అవసరం లేదు. గోల్డ్ కొనేది అంటే రిలేటివ్స్ దగ్గర, స్వర్ణకారుల దగ్గర తీసుకుపోయి, జ్యువెలరీ దగ్గర తీసుకుపోయి దాని కరెక్ట్ వాల్యుయేషన్ చూపించి వాడికి ఒక 500 ఇచ్చినా పర్వాలేదు. మీరు వితౌట్ బిల్ గోల్డ్ బై చేయొచ్చు. అలాగే ప్రాపర్టీస్ కూడా అయినంత గిఫ్ట్ డీడ్స్, ప్లాట్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి, గిఫ్ట్ డీడ్స్గా ఇవ్వటం ట్రై చేయండి. లేదా మీ ఓన్ అంటే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అమ్మితే దాని వాల్యుయేషన్స్ క్యాష్ పేమెంట్స్ కానివ్వండి, చెక్ పేమెంట్స్ కానివ్వండి, మనం కంట్రోల్డ్గా తీసుకోవచ్చు. ఇప్పుడు చెక్ కూడా అదే పేరుతో తీసుకునే అవసరం లేదండి, ఎవరి పేరునన్నా చెప్పవచ్చు. ఇప్పుడు మనకు తెలియని వ్యక్తి అయితే కంపల్సరీ మన పేరు చెప్పాలి. మనకు తెలియని వ్యక్తులైతే మన వెసునుబాటు ఎట్లుంటే అట్లా మనం ఎంతో ట్యాక్స్ కానీ జిఎస్టీలు సేవ్ చేసుకుంటూ ప్రాపర్టీస్ని కొని అమ్మొచ్చండి. ఇంకోటి, మనము ప్లాట్ సైజెస్ పెద్దది కొంటే ఎప్పుడైనా పార్షియల్ రికవరీ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ అసెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 500 గజాల ప్లాట్ కొన్నారంటే మీకు దాని హాఫ్ వాల్యూ అంటే 250 యార్డ్స్ అమ్మేసి 250 యార్డ్స్ మీరు ఫ్యూచర్ కోసం పెట్టుకోవచ్చు. మీరు ఒక పెద్ద ఫ్లాట్ కొనే బదులు ఒక 500 గజాల ప్లాట్ కొంటే మీరు 250 యార్డ్స్ అమ్మేసి 250 యార్డ్స్ ఫ్యూచర్ అప్రిసియేషన్ కోసం, లేదా మీ సొంత ఇల్లు కట్టుకునే ఐడియా ఏమైనా ఉంటే అది దానికి యూజ్ చేసుకోవచ్చు. నేనేమంటున్నా అంటే, ఈ రియల్ ఎస్టేట్లోనే ఉంటాము, రియల్ ఎస్టేట్ ఒకటే మాకు నమ్మకంగా ఉంది అన్నప్పుడు మనము ఇలాంటి చర్యలు తీసుకుంటే రియల్ ఎస్టేట్లో ఉంటూనే మనము ఈ 4-5 ఏళ్ళు స్తబ్ధ పీరియడ్ ఏమొస్తుందో దాన్ని సదుపయోగం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ బడ్జెట్ ఒక 30 లాక్స్ ఉంది, మీరు ఒక ప్లాట్ కొనే బదులు 10 లాక్స్వి 3 డిఫరెంట్ ఏరియాస్లో 3 ప్లాట్స్ కొనండి. ఈ 3 డిఫరెంట్ ఏరియాస్లో డెవలప్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, కొన్ని ఒక ప్లాట్కు క్విక్గా వాల్యూ వస్తుంది, ఒక ప్లాట్ ఫెయిల్ అయినా ఇంకో ప్లాట్ దాన్ని కవర్ చేస్తుంది, కనుక మీ యావరేజ్ వాల్యూ ఆఫ్ సేల్ విల్ బి అంటే అది రక్షిస్తుంది. పడిపోయే రియల్ ఎస్టేట్లో రక్షించే మంత్రాలు అంటే ఇదే అండి. మనము 30 లక్షలు ఒక ప్లాట్ కొనే బదులు 10 లక్షలవి 3, కొద్దిగా దూరమైనా పర్వాలేదు, 3 చోట్ల కొనండి, లేదా 3 డిఫరెంట్ కాలనీస్లో పక్క పక్క కొనండి. అంటే మన ఇన్వెస్ట్మెంట్ని స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేయడం వల్ల ఒక ఏరియా క్విక్గా డెవలప్మెంట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఇక్కడ వచ్చి మెట్రోనే పడుతుందో లేదా కొత్త కంపెనీ పడుతుంది అనుకోండి, ఒక ప్లాట్ అయితే మంచి వాల్యూ వస్తుంది, దాన్ని అమ్మేసుకోవచ్చా మంచిగా, ఆ అమ్మిన వాల్యూతో
మళ్ళీ ఇంకో వన్ ప్లాట్ కొనవచ్చు. సో నెక్స్ట్ ఆ ప్లాట్ పై ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో 10 లాక్స్ విల్ బి ఇన్వెస్టెడ్ ఇన్ అనదర్ ప్రాపర్టీ, యూ కెన్ రికవర్ ద ప్రాఫిట్. అదే మీరు 30 లక్షలు ఒకటే ప్లాట్ కొంటే అది అమ్ముడు పోకపోతే మీ 30 లాక్స్ బ్లాక్. అదే మీరు డైవర్సిఫై చేసుకుంటే మీ అవసరాన్ని బట్టి మీరు ఆ 3 ప్లాట్లు డిఫరెంట్ టైం లైన్స్లో డిఫరెంట్ లాజిక్తో అమ్ముకోవచ్చు. ఇప్పుడు కొన్ని చోట్ల రెసిడెన్షియల్గా బాగా డెవలప్ అయ్యి మీ ప్లాట్కు వాల్యూ వస్తుంది, కొన్ని చోట్ల ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యి మీ ప్లాట్కు వాల్యూ వస్తుంది, కొన్ని చోట్ల రోడ్ ద్వారా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఇప్పుడు మెట్రో పోయిందనుకోండి ఆ ప్లాట్కు వాల్యూ వస్తుంది. అంటే 3 డిఫరెంట్ ప్లాట్స్ హ్యావ్ 3 డిఫరెంట్ లాజిక్స్ టు సెల్. మీకు అర్థమైంది అనుకుంటా, 3 డిఫరెంట్ ప్లాట్స్ హ్యావ్ 3 డిఫరెంట్ లాజిక్స్ టు సెల్. అదే ఒకటే ప్లాట్ ఉంటే ఆ లాజిక్ని పట్టుకొని అమ్మడానికి పోతే అమ్ముడు పోకపోతే మీ పరిస్థితి ఏంటి? యాజ్ ఎ ఇన్వెస్టర్ ఒక్కసారి ఆలోచించండి, నా పాయింట్ కరెక్టే కాదు? కనుక మనం రియల్ ఎస్టేట్లోనే ఉండాలి అని మన దృఢ సంకల్పం ఉంటే మనం చాలా సటిల్గా చాలా సైలెంట్గా ఉండాలండి, ఎక్కువ గడబడి చేయద్దు. రియల్ ఎస్టేట్లో చాలామంది చాలా గట్టి గట్టి గడబడి చేస్తారు, అట్లా చేయద్దండి. ఫాస్ట్గా సెల్ చేయండి, ఫాస్ట్గా డిసిషన్ తీసుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ స్ప్రెడ్ చేసుకోండి. భూమి పైన ఎంత తక్కువ పోతే మీ ఇన్వెస్ట్మెంట్స్కి వాల్యూ ఎక్కువ ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు భూమి నుంచి ఎంత పైన పోతుంటారో మీ ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ అంత తగ్గుతూనే ఉంటుంది, అంత ర్యాపిడ్గా కూడా పడుతుంది. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ హై రైజ్ ఇస్ ఫాస్ట్ ఒక మోసం. ఆ మోసాన్ని గుర్తుపట్టకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయబోకండి. అగ్రికల్చర్ ల్యాండ్స్ పై కన్నేసించండి. సిటీకి నియర్ బై అగ్రికల్చర్ ప్రాపర్టీ కొన్నా అక్కడ వెజిటేబుల్స్ గ్రో చేసినా మీ ల్యాండ్ పై మీ ల్యాండ్ అప్రిసియేషన్ కన్నా ఎక్కువ అక్కడ పండించే వెజిటేబుల్స్ అమ్ముకుంటే ఎంత డబ్బు వస్తుందో ఈ ప్లాట్స్ కన్నా ఎక్కువ వస్తుంది. ఓ 30 లక్షల ఫ్లాట్ కొనే కన్నా ఒక ఎకరా భూమి ఎక్కడో దూరం కొన్నా అక్కడి నుంచి కూరగాయలు పండించి మీరు పంపించినా మీ ప్లాట్ అంటే ఇన్వెస్ట్మెంట్ యొక్క వాల్యూ త్వరగా మీ చేతికి వస్తుంది. అంటే అక్కడ పోయి ఎవరు చూసుకుంటారు అంటే దానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయి. ఫార్మింగ్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, రియల్ ఎస్టేట్. కానీ చాలామంది రియల్ ఎస్టేట్ అంటే ఫ్లాట్లు హై రైజెస్లు బిల్డింగ్లు ఇండ్లు అనుకుంటారు. కాదండి, రియల్ ఎస్టేట్ని ఒక పెట్టుబడిగా పెట్టినప్పుడు ఆ పెట్టుబడితోని మనము దాంట్లో పెట్టుబడి పెట్టి ఎంత తీయచ్చు అనేది కూడా ఒక సైన్స్. ఇట్స్ అ రియల్ ఇన్వెస్ట్మెంట్, అంటే రియల్ ఇన్వెస్ట్మెంట్లో ఇది ఒక సైన్స్. హౌ టు మేక్ మ్యాక్సిమమ్ అవుట్ ఆఫ్ యువర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్ అంటే ఫ్లాట్లు కాదండి, అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. భూమిపై మనం ఏమి నాటుతున్నాము అది కూడా ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. అందుకోసం శాండల్వుడ్ ఫార్మ్స్, అడ్డమైన ఫార్మ్స్ మీకు అంటగడతారు. అలా కాకుండా మీ ఓన్ ల్యాండ్లో మీరు ఫార్మింగ్ చేస్తే, మీరు మామిడి తోట వేసుకోండి, సపోటా తోట వేసుకోండి, టమాటాలు పండియండి, బెండకాయలు పండియండి, అది మీ ఇష్టం. బట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు దాని రూపం మారిపోయింది అని గమనించండి. దాని రూపాంతరం చెందిన రియల్ ఎస్టేట్ని మీరు స్వీకరించండి. నేను రియల్ ఎస్టేట్ మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలామంది రియల్ ఎస్టేట్ని ఒక బిల్డింగ్ రూపంలో, ఒక ప్లాట్ రూపంలో, ఒక కమర్షియల్ యాంగిల్ ఇస్తారండి. ఆ యాంగిల్ ఇవ్వటం వల్ల మన మైండ్ సెట్ అంతా ఆ ప్రాపర్టీ, కాలనీలు, డెవలప్మెంట్, ఇండస్ట్రీ వస్తుందని వెయిట్ చేయడము ఇలాంటివి ఉన్నాయి. అదే మనం ప్రొయాక్టివ్గా పోయి ఆ ల్యాండ్ యూసేజ్ ఎలా మంచిగా చేయొచ్చు, మన ఖాళీ ప్లాట్ చానాండ్లోంచి పడ్డది అక్కడ ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టచ్చు, ఒక చిన్న పౌల్ట్రీ షెడ్ పెట్టి ఒక 200 కోళ్ళను పెంచచ్చు, 200 గజాలు 300 గజాలలో ఒక చిన్న పౌల్ట్రీ షెడ్ వేసుకోవచ్చు, ఒక 10 మేకల్ని పెంచవచ్చు. అంటే ద ప్లాట్ వాల్యూ ఎవరో పెంచుతారు అని ఆశపడకుండా మనం దాని నుంచి రాబడి దొరుకుతూ ఉంటే, రాబడి తీసుకుంటూ ఉంటే అది అమ్ముడు పోయినప్పుడు అమ్ముడు పోతుంది, ఆ వాల్యూ వస్తుంది. ప్రతి నెల దాంతో రాబడి తీసుకునే నైపుణ్యం మనం రియల్ ఎస్టేట్ బిజినెస్లో డెవలప్ చేసుకోవాలి.
చాలా మంది ఇది రియల్ ఎస్టేట్ కాదు, అగ్రికల్చర్ ఫార్మింగ్, మళ్ళీ ఫామ్ ల్యాండ్స్ ఎందుకు ఉంటున్నారు, అది రియల్ ఎస్టేట్ అంటలేదా? అంటే చూడండి, మీ చెవిలో పువ్వు ఎట్లా పెడతారు, ఫామ్ ల్యాండ్ అనేది రియల్ ఎస్టేట్, కానీ అగ్రికల్చర్ చేసేది అనేది రియల్ ఎస్టేట్ కాదు. అంటే మిమ్మల్ని మభ్యపెట్టి అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్రీమియం రేట్లో కమర్షియల్గా అమ్మే ప్రయత్నమే ఈ ఫామ్ ల్యాండ్స్. ఈ మోసాన్ని గుర్తుపెట్టి మీరు ఆ మోసాన్ని తిప్పి కొట్టింది అనుకోండి, మీరు అంటే ధనవంతుడు కాకుండా ఎవరు ఆపలేరు. ఈవెన్ రియల్ ఎస్టేట్ క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ఏ రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ మోడ్. ఇప్పుడు రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేటట్టు ఒక రియల్ ఎస్టేట్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇదే ఉంటుందండి ట్రెండ్. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ వీడియో నోట్ చేసుకోండి, రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ని మంత్లీ లేదా క్వార్టర్లీ ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది ఒక పెద్ద సవాలుగా మారుతుంది. మీరు చూడండి, నెక్స్ట్ 3-4 ఇయర్స్లో మీరు చూడండి ఈ క్వశ్చన్స్ రేజ్ కాకుండా, అది మంచి మార్గం ద్వారానే రేజ్ అవుతుంది. ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ని 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఎవ్రీ 3 నెలలకు రాబడి వచ్చేటట్టు, ప్రతి నెల రాబడి వచ్చేటట్టు, ప్రతి సంవత్సరం ఒక రాబడి వచ్చేటట్టు ఎందుకు తయారు చేసుకోలేము? ఇలా ఆలోచిస్తే రియల్ ఎస్టేట్ ఎప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్? రియల్ ఎస్టేట్ ఎప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్? కానీ రియల్ ఎస్టేట్ సెకండరీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉండాలి. అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చాయిస్ ఎప్పుడు రియల్ ఎస్టేట్ ఉండకూడదు, సెకండ్ చాయిస్ రియల్ ఎస్టేట్ ఉండాలి. అది మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, డైవర్సిఫై చేయాలి, ఎవ్రీ ఇయర్ దాని నుంచి రాబడి వచ్చే ప్లాన్ వేసుకోవాలి, రాబడి రాకపోతే దాన్ని కమర్షియల్ యాంగిల్స్ వెతకాలి, ఆ ప్రాపర్టీ డెవలప్ అవుతుందా లేదా అని అంచనా వేసుకొని దాన్ని కాదు అనే ఒక సమాచారం మన దగ్గర ఉంటే మనం అమ్మేసుకునేదే బెటర్. అంటే ఫ్లెక్సిబుల్ ఉండాలి, ఎమోషన్ కావద్దు. ఒక ప్లాట్ డెవలప్ అవుతలేదు అని మన దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంటే మనం కొన్న రేటుకి అమ్మినా అమ్మేసుకోవచ్చు. ఒక 1% ప్రాఫిట్ తగ్గినా పర్వాలేదు, అమ్మేసుకోవచ్చు. అదే ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఏరియాస్లో పెడితే ఆ అంటే ఇక్కడ వెయిట్ చేసే బదులు అక్కడ ఇమీడియట్గా 1-2 ఇయర్స్ మళ్ళీ ఆ ఇన్వెస్ట్మెంట్పై మనకు రాబడి పొందవచ్చు. అంటే రాబోయే 4-5 ఏళ్లలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేటి వాళ్ళు ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే, చాలా నింబుల్గా ఉంటే, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటే, చాలా ఫాస్ట్గా డిసిషన్ మేకింగ్ ఉంటే రియల్ ఎస్టేట్ కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా గుర్తింపు పొందే అవకాశం ఉంది. దీనికి మంచి యాటిట్యూడ్, కొత్త యాటిట్యూడ్, ఫాస్ట్ థింకింగ్, ప్రాక్టికల్ థింకింగ్ చాలా అవసరం. రోడ్డు చూసి కానీ, మెట్రో చూసి కానీ, ఎవడో ఇండస్ట్రీ హబ్బు పెడతాడని కానీ వెయిట్ చేసే ప్రయత్నం చేయకండి. అవి ఫ్యూచర్లో అయ్యే సూచనలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పరస్పరంగా చూస్తే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నందు కారణంగా ఇన్ఫ్రా అనేది అంత ఫాస్ట్గా డెవలప్ కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రోడ్లు పడితే అమ్ముకుందాం, ఫ్యాక్టరీలు వస్తే అమ్ముకుందాం అనేది 4 ఏళ్లలో జరగబోయే విషయం కాదు. ఈ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకొని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు తెలంగాణలో కానీ హైదరాబాద్ చుట్టుముట్టు చేస్తారు అని ఆశిస్తూ, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని ఫైనాన్షియల్గా మీరు అంటే నిలదొక్కునేలా చేయాలి, వెసులుబాటు ఉండేటట్టు చేయాలి అనుకుంటే నా సేవింగ్స్ అకౌంట్ నంబర్ కమెంట్ బాక్స్లో ఇస్తాను. మీకు తోచిన సహాయం మీరు చేస్తారు అని భావిస్తూ నమస్కారం.